नमस्ते वेलकम बैक टू मई चैनल अपना लाइफ स्टाइल एलांदर नेन चाला बहुत इवा संडे स्पेशल पेपर चिकेन पेपर चिकेन तो मी संडे फुल स्पेशल सो पेपर चिकेन मनमेपू रेस्टारेंटा इवा इंटेको टेस्टी टेस्टी अगर पेपर चिकेन टेस्ट सो दी मुझे मनम पैन पैन मनम आयल अंदर मनम होल गरम मसाला वेसुकुंदाम दालचीनी चेक्क शाजीरा लवंगालु त्री फोर लवंगालु वेसुकोवाली मन की लवंगाल घाटु एक्कुवगा उंटुंदी अलागे चूसारा अदी पेलुतुंदी कोंचेम जाग्रत्तगा वेसुकोवाली सो इंदुलो पचिमिरपकायलु कूडा याड चेसुकोवाली इंदुलो मनम एलांटि कारं वाडं काबट्टि ओन्ली पचिमिरपकायल स्पैसेस कोद्दिगा एक्कुव उंडालन्नमाट सो अंदुलोकि मनम आनियन्स कूडा कट चेसुकोनि वेसेसुकुंदाम सो कोई ఆనియన్స్ అనేటివి ఇందులో ఎక్కువగా ఉండాలి మనకి की మెయిన్ గ్రేవీ వచ్చేది మనకి ఆనియన్స్ తోటే సో మనకి పెప్పర్ చికెన్ కి ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ లోకి మనం కొద్దిగా salt యాడ్ చేసుకొని మనం నూనెలోనే మగ్గనిచ్చుకోవాలన్నమాట సో చూశారు కదా నేను salt యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఇది ఎలా అంటే నార్మల్ ఫ్రై కాదు టిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట सो इध नार्मल गोल्डन ब्राउन वर्त मन चिकेन वेसकटे टेस्ट टेस्ट अने चेंज सो इपड़ लाइट कलर चेंज तरवा मन पुदीना ऐडी पुदीना को क्वांटिटी उमीर मतम ऐडकू ओनली पुदीना ऐडकोवाली सो ई विधा ऐडको कल तरह मल्ल मूत पेटेक सो चूसर कदा एला कलर चेंजू మళ్ళీ మనం యాడ్ కలుపుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం ఇంతక కొద్దిగా యాడ్ చేశాను నేను సో మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేసుకుందాము సో నేను 1 kg చికెన్ తీసుకున్నాను సో 1 kg కి నేను ఇప్పటివరకు 3 స్పూన్స్ salt యాడ్ చేసుకున్నాను అన్నమాట సో మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం మగ్గనిచ్చుకుందాం సో చూసారా ఇంకా అవలేదండి ఇంకా టైం పడుతుంది మనకి ప్రాసెస్ వచ్చేసి దీంట్లో మనకి ఆనియన్స్ వేయడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట సో ఒక్కసారి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయంటే మనకి ఒక 5-10 మినిట్స్ లో మనకి రెసిపీ కంప్లీట్ అయిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇది ఇంత కాదండి ఇంకొద్దిగా బ్రౌన్ అవ్వాలి మీకు చూస్తారు కదా మీరే చూస్తారు సో ఇప్పుడు మళ్ళీ నేను లిడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ చూశారు కదా బ్రౌన్ కలర్ కి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం చికెన్ ని యాడ్ చేసుకుందాం నేను చికెన్ ని ఓన్లీ క్లీన్ చేసుకొని అందులో ఒక 3-4 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట అందులో యాడ్ చేసుకున్న ఆనియన్స్ కూడా మనం గ్రేవీ కోసమే సో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకొని మనము ఫ్రై అయిన ఆనియన్స్ చికెన్ ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయము ఎందుకంటే మనము మూత పెట్టి కుక్ చేసుకున్నాం అంటే చికెన్ లో ఆల్్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చేస్తుందన్నమాట సో ఆ వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత మనము మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనము లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము ఇందాక మనము కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి కదా ఇందాక కొద్దిగా యాడ్ చేసాము సో ఇంకా నేను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను 1 kg చికెన్ తీసుకున్నాను కదా సో టోటల్ గా 4.5 స్పూన్స్ salt అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు salt యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము సో మనకి salt యాడ్ చేసిన తర్వాత మనకి ఈ చికెన్ లో వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది అన్నమాట సో ఆ వాటర్ వచ్చిన తర్వాత అందులోనే చికెన్ కూడా కుక్ అయిపోతుంది వావ్ ఎంత మంచి వాసన వస్తుంది వావ్ చూశారు కదా సో ఇంకా వాటర్ అయితే ఉన్నాయి ఇందులో సో ఈ వాటర్ ఏదైతే ఉందో ఇదంతా వింకిపోయే వరకు మనము ఇంకా కుక్ చేసుకోవాలి సో మనం ఇందులో మనం స్పైసెస్ కి మనం కారం వేయకూడదు సో దాన్ని నేను చెప్తాను ఇప్పటికైతే వాటర్ ఇంగిపోయే వరకు మనం మూత పెట్టుకుందాం చూసారు కదా వాటర్ ఆల్మోస్ట్ ఇంగిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి మనకి కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం
ముందుగా పెప్పర్ వేసుకుంటున్నాను. పెప్పర్ చికెన్ కదా, సో కొంచెం ఘాటు ఘాటుగా కారం కారంగా నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ కొబ్బరి పొడి కొద్దిగా వేస్తున్నాను, 1 స్పూను. యాక్చువల్గా కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోవద్దు, వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఒకసారి కలుపుకొని ఇందులోకి మళ్ళీ మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే మన పెప్పర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని మన పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మీకు స్పైస్ అనేది సెట్ అవుతుంది. కానీ కారం పొడి వేస్తే మాత్రం టోటల్ రెసిపీయే చేంజ్ అయిపోతుంది. సో ఇందులోకి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుందాం. గరం మసాలా పౌడర్కి నేను ఇంత వేస్తున్నాను, 1/2 స్పూను. ఇది హోమ్మేడ్ గరం మసాలా. సో కలిపేసుకొని ఈ రెసిపీ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చాలా టేస్టీ వస్తుంది. సో మొత్తం కలుపుకొని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కుక్ అవ్వాలి కదా. సో మనకి మన నీసి వాటర్లోనే మనకి చికెన్ మొత్తం బాయిల్ అయినప్పుడే ఉడికిపోతుంది. సో మనం కొద్దిగా, సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మనకి ఆయిల్ కూడా తేలింది పైకి. సో ఆయిల్ వచ్చేసిందంటే మనకి రెసిపీ అనేది ఫినిష్ అయినట్టే. సో ఇదండి పెప్పర్ చికెన్, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో, ఈజీ మెథడ్లో. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ రమ్య. అంతవరకు బాయ్ బాయ్.